హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో ఈనాడు మనం మెయిన్ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంది. సో ఈనాడులో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి అయితే నేను మీకు చదివి వినిపిస్తాను. సో కరెంట్ షాక్ తో అల్లాడుతున్న ఫెర్రో అలాయ్స్, పరిశ్రమల మూత, ఛార్జీలు భరించడానికి ఇప్పటికే 8 తాళం, వరుసగా లే ఆఫ్లు, ఈ నెల 15 తర్వాత మొత్తం మూత పడే ప్రభావం, పరిశ్రమల ప్రతినిధులకు 4 దొరకని ముఖ్యమంత్రి దర్శనం, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గోడు వెళ్ళబోసుకున్న పట్టించుకొని ప్రభుత్వం. ఇదైతే చాలా సీరియస్ ఆర్టికల్ అని చెప్పాలి. దీనికి మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అన్నదైతే మనం చూడాలి. అంతేకాదు యూనిట్కి 2.94 అదనపు వడ్డన అని కూడా చెప్పారు. సో లే ఆఫ్ ప్రకటిస్తూ విజయనగరం జిల్లాలో స్మెల్టెక్ కంపెనీ పెట్టిన నోటీసు అని కూడా ఇక్కడ చెప్పారు. సో ఇదైతే చాలా సీరియస్ ఆర్టికల్ అనే చెప్పాలి. మరి దీన్ని ప్రభుత్వం ఎట్లా చూస్తే ఎట్లా స్పందిస్తుందా అన్నది కూడా మనం చూడాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సర్పంచుల ఆందోళన ఉద్రిక్తం, పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయం ముట్టడిని అడ్డుకున్న పోలీసులు నిర్బంధాలను అధిగమించి ఉద్యమ పదం, 200 అరెస్ట్, విడుదల, కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం ఉద్యమకారుల డిమాండ్. సో దీనిని మొన్న కూడా వీళ్ళైతే బాగా హైలైట్ చేశారు, అదే న్యూస్ని ఈ రోజును కూడా హైలైట్ చేశారు. సో ఇక్కడ తాటేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సర్పంచులు అని దానిని కూడా హైలైట్ చేసి దానికి సంబంధించిన ఫోటో విజువల్స్ అయితే మనకి ఇక్కడ చెప్పారనమాట. సో అది కూడా కొంచెం ఉద్రిక్తం అయితే చోటు చేసుకుంది. దాన్ని కూడా మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అన్నది చూడాలి. అంతేకాదు ఇక్కడ మన లోకేష్ ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాడు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తాం, నిర్భయం చట్టం కఠినంగా అమలు పరుస్తాం, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలో మహిళలకి ఏం చేస్తారు అని లోకేష్ అయితే ప్రశ్నించారు. మరి వాళ్ళ 5 పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళేం చేశారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజైతే కామెంట్ చేయడంలో అయితే వేరే దిట్టగా ఉన్నారు ఇందులోని. సో దీన్ని అప్కమింగ్ డేస్లో మరి ఎట్లా చేస్తారు ఏంటి అన్నది అయితే చూద్దాము. అండ్ నెక్స్ట్, ఆ ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం, ఇది మహారాష్ట్రకి సంబంధించిన న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న కొంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళటం చూసాము, అక్కడ మంత్రి పదవులు అలాగే డిప్యూటీ సీఎం అవన్నీ రావడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. 9 కృషి 9 చాటి చెప్పండి అంటూ మోడీ వాళ్ళ యొక్క కొత్త మంత్రివర్గానికి ఏదైతే చెప్పారో దానిని ఆ న్యూస్ని కూడా హైలైట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్, బాప్తిజం షూట్ నిర్మాణంపై వివాదం, స్థలం కేటాయించిన నగరపాలక సంస్థ భూమి పూజ చేసిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విహెచ్పీ భాజపా మంగళగిరిలో ఉద్రిక్తత. సో ఇది కూడా సంథింగ్, ఒక నిర్మాణంపై వివాదం అయితే చోటు చేసుకుంది. దీనిని బీజేపీ అవ్వచ్చు, ఇంకా విహెచ్పి అంటే ఈ కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరిలో కొంచెం ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాలలో దక్షిణాదిలో ఆంధ్రాదే అగ్రస్థానం, 2021 ఏపీలో 2717 ఎలక్ట్రిసిటీ కేసులు, ఛార్జిషీట్లు దాఖలు, దర్యాప్తులో నిర్లిప్తతే, అప్పీళ్లలో కర్ణాటక కేరళతో పోలిస్తే మనం ఎక్కడ, అలాగే పేదల ప్రక్షాళన, పెత్తందారులపై పోరాడే సర్కార్ తీరిదా అని. సో ఇక్కడైతే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా ఇచ్చారు. సో హయ్యెస్ట్ కేసులు మన ఏపీలోనే ఉన్నాయి, మొత్తం 13 చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల వారీగా 2021 ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నమోదైన కేసులు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇది కూడా ఒక సీరియస్ ఆర్టికల్ అనే చెప్పాలి. మరి ఏంటి అంటే అన్నది మనం ఇక్కడైతే చూద్దాం తర్వాత. సో దళిత సిఐ బలాత్మరణం రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు. సో ఆరోపణలే కానీ ఇందులో నిజమెంత ఏంటి అన్నది అయితే తెలియదు. దీన్ని కూడా వీళ్ళు బాగానే హైలైట్ చేశారు. ఈ న్యూస్ అప్కమింగ్ డేస్లో ఏమవుతుంది అన్నది చూద్దాం. నెక్స్ట్, పోలవరం గరం గరం, గైడ్ బండ్ కుండడానికి బాధ్యతలు ఎవరో తేల్చలేదా, కేంద్రం జలశక్తి మంత్రి శేఖావత్ ఆగ్రహం, లోపాలు తేల్చేందుకు బాధ్యులను గుర్తించేందుకు
వెదిరే శ్రీరామ్ నేతృత్వంలో మరో కమిటీ భాగస్వాములు అందరితో ఆదివారం ఢిల్లీలో భేటీ అని కూడా చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన పోలవరంకి సంబంధించిన ఒక మీటింగ్ అయితే జరిగింది. మరి అది కేంద్రానికి చెప్పిన తర్వాత ఈ డెసిషన్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇక నిన్న మనం చూసుకున్నట్లయితే ఏపీలో 146 కొత్త అంబులెన్స్లను అయితే ప్రారంభించారు ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేస్తూ. సో దాన్ని కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు. ఆ న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ అయితే చేశారు. మీ అనుభవం రాష్ట్రానికి అవసరం, ఆర్థికంగా అంతకు మించి ఉపయోగపడండి, నాటా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్. సో నిన్న దీనికి సంబంధించి కూడా చిన్న మీటింగ్ అయితే జరిగింది, దానిని కూడా హైలైట్ చేశారు న్యూస్. ఇక్కడ ఘోర ప్రమాదానికి కారణం తప్పుడు సిగ్నల్. మొన్న రైల్వే ప్రమాదం అయితే జరిగింది కదా, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పెట్టారు. వేరు వేరు స్థాయిల్లో వైఫల్యాలు ఉన్నాయి, అసాధారణ పరిస్థితులు పునరావృతమై పట్టించుకోలేదు, లోపాన్ని సరిచేసి ఉంటే ముప్పు తప్పేది, ఒడిస్సా రైలు దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ నివేదిక అని కూడా చెప్పారు ఇక్కడ. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీరు హైలైట్ చేశారు. నెక్స్ట్, పగలే తవ్వేసి ప్రాణాలు తోడేసి జగ్గయ్యపేటలో పేట్రేగుతున్న మట్టి మాఫియా, అధికార పార్టీ నేతలే అండగా నయా దందా అని ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. సో ఇది మొన్న కూడా వీళ్ళు హైలైట్ చేశారు, అదే న్యూస్ని ఈరోజు కూడా హైలైట్ చేసి కొంచెం డీటెయిల్డ్గా అయితే ఇక్కడ అప్డేట్ చేశారు. మరి ఇది కూడా ఏమవుతుంది ఏంటి అనేది అయితే మనం అప్కమింగ్ డేస్లో చూడాలి. ఆకృత్యం జరిగాక స్పందిస్తారా, మహిళలపై ఆగని అత్యాచారాలు, ఒంగోలులో బాలికను ఇంట్లో నిర్బంధించి 15 రోజుల పాటు అఘాయిత్యం, రెచ్చిపోయిన మృగాళ్ళు, నిర్లిప్తంగా పోలీసులు నేరాలను ముందస్తుగా అడ్డుకోవడంలో ఘోర వైఫల్యం, బాధ్యతల ఫిర్యాదు చేసినా దర్యాప్తుకి కదలరు. సో ఇక్కడ ఏదైతే చివరి పాయింట్ చెప్పారో అదైతే కరెక్ట్ అయి ఉండొచ్చేమో కానీ అసలు నేరం జరుగుతుంది అన్న విషయం అన్నది ఎవరికీ తెలియదు. దాన్ని అడ్డుకోవడం ఎట్లా సాధ్యం అన్నది కూడా మరి తెలియదు. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పేపర్ కూడా మరి ఇట్లా రాసింది అంటే అది ఏంటి అన్నది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది ఈనాడు సంధించిన ఆ న్యూస్ ఈరోజు. సో సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో వీళ్ళు సాక్షి వాళ్ళు న్యూస్లు ఏమేమి ప్రచురించారో నేనైతే మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. సో ఫస్టే ఫ్యాక్ట్ చెక్ అని అయితే ఉంది. నిన్న ఈనాడు రైతులకు ధీమా ఏది అని రామోజీకి లేదు అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఇక్కడ డీటెయిల్డ్గా మనం చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో వాళ్ళు పెట్టింది 800 అట్లనే కొన్ని అమౌంట్స్ అయితే పెట్టారు. దాని గురించి అయితే ఇక్కడ ఏం స్పందించలేదు. కానీ బాబు 5 ఏళ్లలో 30.85 లక్షల మందికి 3,411.20 కోట్లు పరిహారం, అదే జగన్ ప్రభుత్వంలో 44.28 లక్షల మందికి 6,684.84 కోట్ల పరిహారం అని అయితే చెప్పారు. సో అంతే తప్పించి వాళ్ళు ఏదైతే హైలైట్ చేసి కొంతమందికి 800 అట్లా పడింది అన్నారో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడేమి ఇవ్వలేదు. అండ్ అయినా 9 జిల్లాలకు 0 అంటూ అడ్డుగోల ఆరోపణలను కూడా చేశారు. సో అదైతే రాంగ్ అని అయితే చెప్పారు. కానీ కొంతమందికి 800, 900 పడ్డాయంటే దానికి అయితే ఇక్కడ వీళ్ళైతే ఏం స్పందించలేదు. ఆ ఫ్యాక్ట్ చెక్లో అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మేబీ అలా కొంతమందికి పడే ఉండే అవకాశం ఉందని అయితే అర్థమవుతుంది. మరింత సేవ, 146 కొత్త అంబులెన్స్ను ప్రారంభించిన సీఎం జగన్. రాష్ట్రంలో 768 అంబులెన్స్లు, గతంలో మండలానికి ఒక అంబులెన్స్ కేటాయించిన ప్రభుత్వం అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఇమేజ్లో చూసుకున్నట్లయితే తాడేపల్లిలో 108 అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని కూడా హైలైట్ చేశారు. సో ఇది మనకి మెడికల్కి సంబంధించి. గ్రామాలకు చేయూత, డల్లాస్ నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సీఎం జగన్ వీడియో సందేశం. సో డల్లాస్లో మనకి ఏదైతే కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయో ఆ మీటింగ్కి ఈయన వీడియో సందేశాన్ని అయితే పంపించారంట. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీరైతే హైలైట్ చేశారు. ఇంకా మనం కిందకి వెళ్తే పోలవరానికి 17,148 కోట్లు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సాక్షికి ఇక్కడ దీనికి డిఫరెన్సు. సో ఈనాడుకి సాక్షికి డిఫరెన్సు. ఈనాడులో అయితే దీని మీద ఒక కొత్త కమిటీ వేయాలని అయితే రాశారు. కానీ పోలవరానికి 17,148 కోట్లు కేంద్రం ప్రకటిస్తున్నట్టు సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. సో మరి ఈనాడు అట్లా ఎందుకు రాసిందని అయితే నాకు తెలియదు. కానీ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరి
ప్రశాంత విశాఖ అని చెప్పేసి అసైనిక చెత్తలపై ఉక్కుపాదం, విశాఖ నగరం అంతా టాస్క్ ఫోర్స్, పోలీస్ స్టేషన్ పరిధిలో హోంశాఖ ఉత్తర్వులు అన్నది కూడా హైలైట్ చేశారు. అలాగే తాడిపత్రి అర్బన్ సిఐ ఆనందరావు ఆత్మహత్య అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈనాటికి ఇక్కడికి కొంత డిఫరెన్స్ అయితే ఉంది, వీళ్ళు ఇంకా అంత కొంత ముందరగా జరిగి ఇది జరిగేదానికన్నా ముందరే భార్యతో తీవ్ర వాగ్వాదం జరిగింది అని అయితే దానిని కూడా మెన్షన్ చేశారు. అలాగే కేజీడి 6A మూడో బావి నుంచి గ్యాస్ వెలికితీత, ఇప్పటికే 2 బావుల నుంచి వెలికితీస్తున్న రిలయన్స్ బీపీ, వీటన్నిటి ద్వారా రోజుకు 30 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అని అయితే చెప్పారు. సో దాన్ని కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు. ఇక మనం కిందకు వచ్చినట్లయితే, సొంతంగా ఎదుగుతాం, కలిసి వస్తే ఆదరిస్తాం, కాంగ్రెస్ బీజేపీ మినహా భాగస్వరూప పార్టీలను కొలుస్తాం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ భేటీతో తెలంగాణ సీఎం కేసీఆర్ అని దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక రావనుకున్న సర్టిఫికెట్లు వచ్చాయని, ఇప్పుడు ఏదైతే కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయో ఏపీలో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి సర్టిఫికెట్ వచ్చిందని అయితే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో దానికి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక చిత్తూరు డైలీ పునరుద్ధరణకు పనులు అని చెప్పేసి నేడే శ్రీకారం, సీఎం జగన్ చేతుల మీదుగా భూమి పూజ, 385 కోట్ల పెట్టుబడితో పునరుద్ధరణ పనులు, తొలి దశలో 100,000 టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ అని అయితే ఇక్కడ చెప్పారు. సో ఇది సాక్షి పేపర్లో ఈరోజు హైలైట్ చేసే న్యూస్లో. సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఎట్లా ఉంది, ఆంధ్రజ్యోతిలో ఏమేమి న్యూస్లు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఆంధ్రజ్యోతిలో మొదటిగా వీరు చెప్పింది, 2 సీఎంల మార్పు, 7 గవర్నర్లకు స్థానచలనం, తెలంగాణ నుంచి తమిళిసై కూడా, కీలక రాష్ట్రాలలో బీజేపీ అధ్యక్షుల మార్పు, వచ్చే వారం కేంద్ర కేబినెట్ల పునర్వ్యవస్థీకరణ, 7 మంత్రులకు పార్టీ బాధ్యతలు, రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ, మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం, 5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర మంత్రులకు ప్రధాన సూచన, మార్పు చేర్పులపై అమాత్యాలు గప్చప్. సో చాలా చేంజెస్ అయితే జరిగాయి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కిరాయి సైన్యం, ఫేక్ వార్ కోసం వైసీపీ సైబర్ ఆర్మీ 265 యూట్యూబ్ ఛానళ్లకు 25 న్యూస్ వెబ్సైట్లతో డీల్ అని అయితే చెప్పారు. సో ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి సర్కార్ గురించి ఇక్కడైతే మెన్షన్ చేశారు. వాటి రేటింగ్ సబ్స్క్రైబర్ల ఆధారంగా పేమెంట్స్, అనుకూల విపక్ష వ్యతిరేక ప్రచారమే పూహ్యం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 17,000 మంది నియామకం, కిరాయి ఛానళ్లు సైట్లకు కంటెంట్ క్రియేట్ చేయడమే పని, బెంగళూరు చెన్నైలో కార్యకలాపాలు ఏర్పాటు, వైసీపీ పేరు కనిపించకుండా ముసుగు ప్రచారం. సో ఇదైతే చాలా పెద్ద న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ ఆర్టికల్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఏంటో అన్నదైతే మనం చూడాలి. ఇక మనం కిందకు చూసుకుంటే ఏమిటి ప్రయోగాలు, పోలవరం వరుస నష్టాలకు బాధ్యులెవరు, అలాగే మీరంటే మీరని నెపం వేసుకుంటారా, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మొదటికే మోసం అని అయితే హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ఈనాడు పేపర్ ఎట్లా అయితే హైలైట్ చేసిందో అదే చేశారు, కానీ సాక్షి పేపర్ మాత్రం 17,000 కోట్లు వస్తాయని అయితే చెప్పారు. సాగినీటి ప్రాజెక్టుపై అడుగు పడితే ఒట్టు, 4 ఏళ్లుగా పడకేసిన పథకాలు. సో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క ముందరకు కూడా వెళ్ళలేదని అయితే చెప్పారు. మరి దీనిని కూడా వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఇందులో ఏం జరుగుతుందంటే అన్నది చూడాలి. వాళ్ళు వెళ్ళగాలి అనేది ఏబీవీ ఎందుకొద్దు, తీవ్ర నేరారోపణలు వారిని అనుమతిస్తున్నారు, విదేశాలకు ప్రయాణం ప్రాథమిక హక్కు, ఏబీవీపీకి అనుమతి నిరాకరణ కారణాలేంటి, గడువులోగా దరఖాస్తు పరిష్కరించకుండా విచక్షణాధికారం పేరిట అడ్డుకునేలా ఎలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు మిగిసిన వాదనలు నేడు తీర్పు అని అయితే చెప్పారు. నెక్స్ట్ MEO 2 పోస్టులు ఊరికే ఇవ్వలేం, బదులుగా 1,145 టీచర్ పోస్టులు రద్దు, ఇద్దరి విధులపై నేటికి స్పష్టత కరువు అని కూడా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ అజిత్కు నా మద్దతు లేదు, బుర్రతకు వాళ్ళే అలా మాట్లాడతారు, ఎన్పీ కార్యకర్తల విశ్వాసాన్ని పెంపొందిస్తానైతే శరద్ పవార్ అయితే చెప్పారు. ఇక మళ్ళీ ఇక్కడ వివేక హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన న్యూస్లు. సో మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రప్రభ వాళ్ళు ఏమేమి న్యూస్ ప్రచురించారో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను.
సో ఇక్కడ వీళ్ళు 108కి కొత్త బలం, పేదలకు వైద్యానికి చేరువ చేసేందుకు సంస్కరణ, 146 కొత్త అంబులెన్సులకు సీఎం జగన్ పచ్చ జెండాని అయితే చెప్పారు. అలాగే వాటాలు ఇంతే, ఆంధ్ర 66%, తెలంగాణ 34% అంటూ కృష్ణా జలాల కేటాయింపుపై కేంద్ర జలశక్తి శాఖ స్పష్టమని అయితే మెన్షన్ చేశారు. ఇంకా 6 నెలల్లో 35,000 ఇళ్ళు, రాజధానిలో పేదల గృహ నిర్మాణ లక్ష్యం, షీల్వా టెక్నాలజీతో చకచక పనులు అనేది కూడా మెన్షన్ చేశారు. ఏపీకి మరో వందే భారత్ రైలు, 7న చెన్నై విజయవాడకి రైలు గ్రీన్ సిగ్నల్ అయితే కూడా మెన్షన్ చేశారు. నాటి విద్యా వైభవం నేడు శిథిలం అని కూడా మెన్షన్ చేశారు. ఒకవైపు ప్రభుత్వ ఆ పాఠశాల విలీనం, మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు మూత. ఇదైతే కొంచెం న్యూస్ చాలా కొత్తగా ఉంది. ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మూతపడాయని చెప్పారు, కానీ ఈ పట్టు మాత్రం ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడుతున్నాయని అయితే కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వేటుకు వేటు, కత్తులు దూసుకుంటున్న బాబాయ్ అబ్బాయి, ఎంపీ ప్రఫుల్ పటేల్ సునీలను బహిష్కరించిన ఎన్సీపీ మొత్తం 5 పై వేటు అని కూడా మెన్షన్ చేశారు. అలాగే వాన లేక కదలని ఏరువాక, 431 మండలాల్లో వర్షాభావం, ఎండుతున్న పంటలు, స్తంభించిన ఖరీఫ్, నైరుతి రుతుపవనాల ఆలస్యం అంటూ దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక నిన్న ఏదైతే ప్రక్షాళన జరిగిందో దానికి సంబంధించి, మోడీ సర్కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. కీలక అంశాలు చర్చించాం. ప్రధాని అధ్యక్షతన 5 గంటల పాటు కేబినెట్ సమావేశం, విధానపరమైన అంశాలపై చర్చ, సమావేశాలు ఫలప్రదం అంటూ ప్రధాని మోడీ ట్వీట్. పార్లమెంట్ సమావేశాలకు ముందు కీలకంగా మారిన కేబినెట్ విస్తృత స్థాయి సమావేశం, మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఊహాగానాలు, ఎన్నికల ఊహ్యాలపై సుదీర్ఘ కసరత్తు. సో ఇది ఆంధ్రప్రభకి సంబంధించిన న్యూస్. సో వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఈ వార్తలో ఏమేమి న్యూస్లు ప్రచురించారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాం. తాడిపత్రి శ్రీఐ ఆత్మహత్య, పోలీస్ శాఖలో అలజడి రేపిన ఘటన, తక్షణమే వచ్చిన ఎమ్మెల్యే ఎస్పీ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ సత్వరమే అత్యవసర చికిత్సలు, కొత్తగా 108 వాహనాలు ప్రారంభించిన సీఎం జగన్, గ్రామీణ వైద్య సేవలు మరింత విస్తృత, ఆరోగ్యశ్రీ కింద చికిత్సల పెంపు అని కూడా మెన్షన్ చేశారు. విజయవాడ చెన్నైల మధ్య కొత్త వందే భారత్ అని కూడా ఒకటి మెన్షన్ చేశారు. పేదలకు తీరిన సొంతంటి కళ, సకల సదుపాయాలతో టిట్కో ఇళ్ల పంపిణీ, రిజిస్ట్రేషన్ల ఖర్చు లబ్ధిదారులకు లేకుండా ప్రభుత్వానిదే భారం, మంత్రి ఆదిమూలపు సురేష్ అని కూడా మెన్షన్ చేశారు. అలాగే అద్దంకి వాసి అమెరికాలో మృతి అన్నది కూడా ఇక్కడ వీళ్ళు అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తలో హైలైట్ చేసిన న్యూసెస్. సో ఇక మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ కూడా పోలవరానికి 17,148 కోట్లు మంజూరు చేసినట్టు అయితే చెప్పారు. అంతేకాదు ఆరోగ్యశ్రీకి కొత్త బలం, 108కి కొత్త కొత్త వాహనాలు వచ్చాయంటూ అది కూడా మెన్షన్ చేశారు. అంతేకాదు తాడిపత్రి అర్బన్ సిఐ ఆనందరావు ఆత్మహత్య, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే కేంద్రంలో కీలక అంశాలు చర్చించామని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్ కి సంబంధించింది. సో మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.